వైఎస్ఆర్ ప్రభుత్వము అక్రమ రెస్టులను ఖండిస్తూ ఇక్కడ అనంతపురంలో నిరసన కార్యక్రమం అనేది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వైకుంఠ ప్రభాకర్ చేసిన ఆదేశాల మేరకు ఇక్కడ చేస్తున్నాము. అదేవిధంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ మేము నిరసన తెలుపుకునే దానికి కూడా వీలు లేకుండా పోలీసులను పంపించి మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి లేదా భయభ్రాంతులు చేసి పంపించాలని కూడా చూస్తున్నారు. ఒకటే మేము కోరుతున్నాం, మా కోసం రాలేదయా ఇక్కడికి, మేము ప్రజల కోసము నిరుద్యోగుల కోసం వచ్చాము, వాళ్ళకి న్యాయం జరగాలనే మేము కోరుకుంటున్నాం తప్ప మీ ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా కానీ మీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా కానీ మేము ఏం చేయడం లేదు. ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు మేము తెలుగు యువత నాయకులని అక్రమ అరెస్టులు చేశారు, ఫస్ట్ వాళ్ళని విడుదల చేయాలి, రెండోది సీఎం గారి ఇంటి ముట్టడి కార్యక్రమం ఉంది దాన్ని విజయవంతం చేసే విధంగా మేము ముందుకు పోతున్నాం తప్ప అందులో కూడా మేము అడుగుతున్నది పేద విద్యార్థులకు ఇప్పుడు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు, వాళ్ళ కుటుంబాలు కూడా కరోనా వల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అటువంటి సమయంలో వాళ్ళకు ఉద్యోగాలు వస్తారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఉద్యోగాల కోసం చూస్తున్నారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి ఈరోజు సంవత్సరానికి 10,000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారు. ఇది ఏ విధంగా న్యాయమని మేము ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇది కూడా సబాబు కాదు, ఒకటే చెప్తున్నాం, ఈ విధంగా చేస్తుండకపోతే మీరు రాబోయే కాలంలో రూపురేఖలు లేకుండా పోతాయి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.